హనుమ హృదయంలో సీతారాములు, రామరావణ యుద్ధంలో రావణుడు అంతమొందాడు. రాముడు విభీషణుణ్ణి లంకకి రాజుగా అభిషిక్తుణ్ణి చేశాడు. సీతా సమేతంగా వానర వీరులను విభీషణుణ్ణి తోడ్కొని పుష్పక విమానంలో అయోధ్యకు చేరుకోవడానికి బయలుదేరాడు. రాముడి రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న భరతుడు అయోధ్య పొలిమేర్లలోని సపరివారంగా నిలబడి నెత్తిమీద పాదుకలను ఉంచుకుని రాముడికి స్వాగతం పలికాడు. అయోధ్యావాసుల జయ జయ ధ్వానాల నడుమ పురోహితుల వేద మంత్రాలతో రాముడికి పట్టాభిషేకం చేశారు. పట్టాభిషేకం తర్వాత రాముడు తనకి అడుగడుగున సహకరించిన వారందరికీ విలువైన కానుకలను బహూకరించాడు. సుగ్రీవుడు, అంగదుడు, నలుడు, నీలుడు, సుషేణుడు, జాంబవంతుడు తదితర వానర యోధులను విభీషణుణ్ణి కానుకలతో సత్కరించాడు. హనుమంతుడికి మాత్రం ఏమీ ఇవ్వలేదు. సీతమ్మ వారికి ఒక విలువైన రత్నాల హారాన్ని ఇచ్చాడు. నీకు ఇష్టమైన వారికి దీనిని బహూకరించు అని చెప్పాడు రాముడు. మహారాజా, మానసపుత్రుల మధ్య భేదభావాన్ని కలిగించాలనుకుంటున్నారా? తల్లికి బిడ్డలందరూ సమానమే కదా అంది సీత. సమానులు ఎలా అవుతారు? బిడ్డలందరూ సమానులే అయితే శాస్త్రాల్లో సుపుత్రులు, కుపుత్రులు అని ఎందుకు వర్ణించారు? ప్రశ్నించాడు రాముడు. ఏ వేలికి గాయమైనా నొప్పి సమానంగానే కలుగుతుంది. తల్లికి పుత్రులందరూ సమానమే. తల్లి మమత పుత్రులందరి మీద సమానంగానే ఉంటుంది. అయితే సద్గుణాల కారణంగా, భక్తి కారణంగా కొంత తారతమ్యం కలుగుతుంది. ఆ తారతమ్యం గుణాలకు సంబంధించింది మాత్రమే అని పలికింది సీత. నా అభిప్రాయం కూడా అదే. గుణాలలో ఎక్కువగా ఎవరిని భావిస్తావో వారికే ఈ కానుక ఇవ్వు అన్నాడు రాముడు. అందరూ గుణవంతులే, అందరూ భక్తులే అంది. అయినా కొద్ది తారతమ్యం ఉంటుంది. నువ్వు సంకోచిస్తున్నట్లున్నావు. నువ్వు ఇవ్వదలుచుకున్న వాళ్లకు నిస్సంకోచంగా ఈ కానుక ఇవ్వు అన్నాడు రాముడు. సభలో ఉన్నవారంతా సీతారాముల మధ్య జరిగిన ఈ సంభాషణను అత్యంత ఉత్కంఠతో చూస్తూ ఉన్నారు. ఆ హారాన్ని సీతమ్మవారు ఎవరికి ఇస్తుందా అని ఆత్రంగా చూస్తున్నారు. హనుమంతుడు మాత్రం ఏమీ పట్టనట్లుగా నిశ్చలంగా రాముణ్ణే చూస్తూ ఉన్నాడు. సీతమ్మవారు హనుమంతుణ్ణి పిలిచి రాముడు తనకు ఇచ్చిన హారాన్ని అతడికి ఇచ్చింది. హనుమంతుడు ఆ హారాన్ని మెడలో ధరించాడు. సభాసదులందరూ హర్షధ్వానాలు చేశారు. తర్వాత హనుమంతుడు తన ఆసనంపై యథాప్రకారం ఆసీనుడయ్యాడు. సీతమ్మవారు తనకు ఇచ్చిన హారంలోని రత్నాలను ఒక్కొక్క దాన్ని పరిశీలనగా చూస్తూ ఒక్కొక్క రత్నాన్ని కొరికి నేల మీద పడేయసాగాడు. సభాసదులందరూ హనుమంతుని చేష్టను వింతగా చూడసాగారు. ఇంతలో విభీషణుడు ధైర్యం చేసి, కోతికేం తెలుసు అల్లం రుచి అన్నాడు. హనుమంతుడు విభీషణుడి వైపు చూసి, లంకాదిప, అయితే ఏమంటావు? మీ లంకలోని రాక్షసులు ఎక్కువగా అల్లం తింటారు. అందుకే మీకు తెలిసినంతగా అల్లం రుచి మా వానరులకు ఎలా తెలుస్తుంది అన్నాడు. తినకపోతే మాత్రం నీలా ఉన్నామా? సీతమ్మవారు విలువైన కానుకను ఇస్తే నువ్వు చేస్తున్న పనేంటి అని కాస్త కోపంగానే అడిగాడు విభీషణుడు. సీతమ్మ ఎంతో విలువైనదిగా భావించే ఈ హారాన్ని నాకు ఇచ్చింది కదా, ఇందులో నా దేవుడు ఉన్నాడో లేడోనని చూస్తున్నాను. ఏ ఒక్క రత్నంలోనూ నా దేవుడైన రాముడు కనిపించలేదు. నా దేవుడు లేని వస్తువు ఏదైనా అది నాకు విలువలేనిదే అన్నాడు హనుమంతుడు. సరేనయ్యా, ఈ మనులలు నీ దేవుడైన రాముడు లేడు. పర్వతం లాంటి శరీరంతో తిరుగుతున్నావు కదా, అందులో మాత్రం ఉన్నాడా ఏమిటి అన్నాడు విభీషణుడు. ఆ మాటకు ఆవేశభరితుడైన హనుమంతుడు తన పదునైన గోళ్లతో రొమ్ము చీల్చి గుండె తెరిచాడు. నివ్వెరపోతూ చూస్తున్న సభాసదులకు హనుమ హృదయంలో సీతారాములు కనిపించారు. వారంతా దిగ్భ్రాంతులయ్యారు. రాముడు హుటాహుటిన సింహాసనం దిగివచ్చి హనుమంతుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు.